ఈరోజు మనం ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, చాలా మట్టికి లేడీస్కి మనము ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తాం. సో అందరికీ డౌట్స్ ఉంటాయి, ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, ఎన్ని సరి వెళ్ళాలి హాస్పిటల్కి, బేసికలీ ఇది ఎందుకు చేస్తారు, డాక్టర్కి అంటే వై, వాట్ ఈస్ ద రీజన్ టు డూ ఫాలిక్యులర్ స్టడీ, ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ప్రెగ్నెన్సీ సక్సెస్ ఎట్లా ఉంటుంది అని అందరికీ డౌట్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫాలిక్యులర్ స్టడీ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఇది మనం ఫాలికల్స్ని స్టడీ చేస్తాం, అంటే పీరియడ్స్ టైంలో ఏ టైంలో ఫాలికల్స్ ఏ షేప్లో ఉంటాయని ఇది స్టడీ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే ఓవిలేషన్ని ట్రాక్ చేయటానికి. ఓవిలేషన్ అంటే అందరికీ తెలుసు, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓ ఎగ్ బ్యాగ్ నుంచి, ఎగ్ బ్యాగ్ లోపల ఒక ఎగ్ ఉంటాయి అన్నమాట, ఆ ఎగ్ బ్యాగ్కి ఫాలికల్ అంటాం, దాని నుంచి బయటకు వచ్చే రోజు ఓవిలేషన్ అని చెప్తారన్నమాట. ఇట్స్ అ ప్రాసెస్. యూజువలీ ఈ ఓవిలేషన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీలో అంటే, ఈ ఎగ్ బ్యాగ్ నుంచి విడుదల అయ్యేటప్పుడు అది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ ప్రాసెస్, ఆ టైం వి కాల్ ఇట్ యాజ్ ఫర్టైల్ పీరియడ్. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటుంది. కొందరు ప్రెగ్నెన్సీ వద్దు మనకిప్పుడే, మనము జస్ట్ రీసెంట్లీ మ్యారీడ్, ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా ఓవిలేషన్ టైంలో దే ట్రై నాట్ టు బీ టుగెదర్, సో దట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో వీ కాల్ దిస్ యాజ్ అ ఫర్టైల్ పీరియడ్, అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటుంది. సో ఇది మనకి ఎట్లా, హౌ డు వి నో ఈ ఓవిలేషన్ ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవటానికి మనం సీరియల్గా స్కాన్ చేస్తామన్నమాట. స్కాన్ విధానంలో వాట్ వీ డూ ఈస్ ఫాలిక్యులర్ ట్రాక్ చేస్తాం. సో ఇది చేయటానికి నార్మల్గా మనం బేసల్ స్కాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేడీలో కరెక్ట్గా ఎగ్స్ కౌంట్ అన్నీ బాగుందా అని చూడటానికి నెలసరి రెండో రోజు పిలుస్తామన్నమాట. నెలసరి రెండో రోజు ఈ ఫాలిక్యుల్స్ అనేది చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. నార్మల్గా టూ ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, ఓవరీ అని చెప్తాము. ఈ ఎగ్ బ్యాగ్లో చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి. సో పీరియడ్ సెకండ్ డే నార్మల్గా ఉన్న లేడీస్ ఎగ్స్ ఉన్నప్పుడు పర్ ఓవరీ 7 to 8 ఎగ్స్ ఉంటాయి అన్నమాట, ఎగ్ బ్యాగ్ ఫాలికల్స్ అన్నట్టు టూ సైడ్స్ ఓవరీలో చూస్తాం. ఐడియల్లీ పీరియడ్ సెకండ్ డేలో ఒక సిస్ట్ ఉండకూడదు, సిస్ట్ లేదంటే ఉంటే కొంచెం ఎందుకు అని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అందుకే బేస్ లైన్ స్కాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కాన్ చేసి చాలామంది అనుకుంటారు సెకండ్ డే ఏమి చూస్తారు అంటే, ఒక స్కాన్ చేస్తే మనకి ఆ బేజల్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉంది బాడీలో, ఫాలికల్స్ ఎన్ని ఉంది అని కౌంట్ చేస్తామన్నమాట. యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అని చెప్తాం, ఏఎఫ్సి కౌంట్ అనేది. సో టూ ఓవరీస్లో రైట్ సైడ్లో ఎంత ఉంది కౌంట్, లెఫ్ట్ సైడ్లో ఎంత ఉంది అని చూస్తాం. ఐడియలీ 6 to 7 పర్ ఓవరీ ఉండాలి ఈ కౌంట్. కొందరికి తక్కువ ఉంటుంది, లెస్ దెన్ 4 ఉంటే మేము ఓ తక్కువ ఉంది తన ఎగ్ కౌంట్ అని చెప్తాము. కొందరికి ఎక్కువ ఉంటాయి, 12, 14, 15, వీళ్ళందరికీ పాలిసిస్టిక్ ఓవరీ అని మనం డయాగ్నోస్ చేస్తామన్నమాట. సో డే టు స్కాన్ చాలా ఇంపార్టెంట్. ఒకటే ఎగ్ కౌంటే కాదు, గర్భాశయం ఎట్లా ఉంది, ఎండోమెట్రియం థిన్ ఉంటుంది యూజువలీ ఆ టైంలో, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా పీరియడ్స్ టైంలో. సో గర్భాశయం లైనింగ్ కొంచెం నార్మల్గా షెడ్డింగ్ అని చెప్తామన్నమాట. గర్భాశయంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉందా, ఇవన్నీ మనం జనరల్గా చూస్తాం డే టూలో. తర్వాత ఇప్పుడు డే టూలో మనకు అర్థమైంది. నెక్స్ట్ యూజువలీ ఫాలిక్యులర్ స్టడీ 8th day పిలుస్తాం లేడీస్ని. 8th day ఎందుకు పిలుస్తారు అంటే, ఈ ఏదైతే చిన్న చిన్న ఫాలికల్స్ ఉన్నాయో అదన్నీ 10 mm కింద తక్కువ ఉంటుంది రెండో రోజు. 8th day వచ్చేటప్పుడు అది యూజువలీ డామినెంట్ అవుతుంది అరౌండ్ 14 mm వరకు. అంటే 10 mm ఉన్న ఫాలికల్, చిన్నగా ఉన్న ఫాలికల్లో అది పెరుగుతుంది, ఎవ్రీడే ఫాలికల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 8th day ఇది 14 mm వరకు వస్తే వీ నో ఓకే ఈ లేడీలో ఎగ్, ఏమి మెడిసిన్ లేకుండా న్యాచురల్గానే పెరుగుతుంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ 14 నుంచి ఏమవుతుందంటే మళ్ళీ 2 days తర్వాత పిలుస్తామన్నమాట. యూజువలీ అరౌండ్ 10th day 18 mm వరకు ఉంటుంది. అండ్
కొందరికి 12th డే వరకు ఆల్మోస్ట్ 22 mm, అంటే 22 mm అంటే పెద్దగా అవుతుంది అన్నమాట. ఈ ఫలితమైన ఎగ్, మెచ్యూర్ ఎగ్ అని చెప్తాం మేము దీనికి. సో ఈ ఎగ్ బ్యాగ్లో లోపల మంచి క్వాలిటీ ఎగ్, సక్సెస్ మంచిగా ఉన్న ఎగ్ ఉంటాయి అన్నమాట. ఈ లేడీకి అరౌండ్ 12th డే ఓవిలేషన్ అవుతుంది అని వీ టెల్ దెమ్, మీకు ఫర్టైల్ పీరియడ్, ఇప్పుడు ఎగ్ మంచిగా డెవలప్ అయింది, ఆల్మోస్ట్ 22 mm ఉంది, ఈ టైంలో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటుంది అని చెప్తాం. దాని తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత కావాలంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ ఓవిలేషన్ అంటారు. 3 డేస్ తర్వాత, ఓవిలేషన్ అయిన 3 డేస్ తర్వాత స్కాన్ చేస్తే ఎగ్ విడుదలైందా లేదా అని మనకు ఇండైరెక్ట్గా స్కాన్లో తెలుస్తుంది. రప్చర్ అవుతుంది ఫాలికల్, అంటే ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి ఆ ఎగ్ అనేది ఆ ఫాలికల్ నుంచి ట్యూబ్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట, ట్యూబ్స్లో ఉంటుంది. సో మనకి స్కాన్ చూస్తే ఎగ్ రప్చర్ అయిందని తెలుస్తుంది అన్నమాట, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ట్రాక్ చేయటం. సో వీ కాల్ ఇట్ అస్ ఫాలిక్యులర్ స్టడీ. కొందరు మేడం మేము రెగ్యులర్గా స్కాన్కి రాలేము 4-5 times, సో మనం హౌ డు వీ మానిటర్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. పీపుల్ హు ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కరెక్ట్గా పీరియడ్స్ రెగ్యులర్ ఉందనుకోండి, వాళ్ళకి కరెక్ట్గా మధ్య టైం అరౌండ్ 10th day నుంచి ఎల్హెచ్ కిట్ అని ఉంటుంది, వాళ్ళు యూరిన్ టెస్ట్ ఇంట్లో చేసుకోవచ్చు. ఎల్హెచ్ కిట్ ఇండైరెక్ట్గా ఓవిలేషన్ సజెస్ట్ చేస్తుంది. దాంట్లో మనకి కిట్లో 2 lines వచ్చింది అనుకోండి, ఓవిలేషన్ అయిందని అని అర్థం. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ నోయింగ్ ఓవిలేషన్ అన్నట్టు. దిస్ ఈజ్ హౌ ఫాలిక్యులర్ ట్రాకింగ్ ఈజ్ డన్. సో కొందరికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అండ్ ఇంకా కొందరు లేడీస్లో కరెక్ట్ సైకిల్ రాదు, మంత్లీ 1 సైకిల్ వచ్చే వాళ్ళకి కరెక్ట్గా మేము చెప్పొచ్చు అరౌండ్ 10th to 14th డేలో ఓవిలేషన్ అవుతుంది అని. బట్ కొందరు లేడీస్లో 4 months ఒకసారి, 5 months ఒకసారి వాళ్ళకి తెలీదు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందని, వాళ్ళ పాపం ఎప్పుడు ఓవిలేషన్ అవుతుంది తెలీదు. సో ఇటువంటి అయిన కండిషన్లో కొందరికి ట్యాబ్లెట్స్ ఇచ్చి మేమే ఎగ్ డెవలప్మెంట్కి చిన్న ట్యాబ్లెట్స్, ఒక 5 days ట్యాబ్లెట్స్ ఉంటాయి కోర్స్ ఇచ్చి ఎగ్ డెవలప్ అవుతుందా చూసుకుంటాము. చూసుకొని విడుదల అవటానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ఇట్ బికమ్స్ ఈజీ ట్రాక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ హౌ అ ఫాలిక్యులర్ స్టడీ ఈజ్ డన్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. కొందరు ఇంకొక డౌట్స్, ఇన్నిసరి స్కాన్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, నథింగ్ టు వరీ అండి. ఇదేమి ఈ స్కాన్ వెరీ, ఈ రేస్ అనేది హ్యూమన్ బాడీకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ఈ స్కాన్ ట్రాన్స్వెజైనల్ స్కాన్ ఏమి ప్రాబ్లం ఉండదు. కొందరు ట్రాన్స్వెజైనల్ అంటే వెజైనా నుంచి స్కాన్ అవాయిడ్ చేసి అబ్డామిన్లో చేయొచ్చా అని చాలామంది అడుగుతారు, బట్ యాక్యురసీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే పొట్ట నుంచి చూస్తే మనకి బ్లాడర్ ఫుల్ ఉండాలి, మళ్ళీ అవి అది సైజ్ అనేది కొంచెం మనకి ఒక్కొక్కసారి యాక్యురసీ ప్రాబ్లం ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఎక్కువ శాతాల్లో మనం స్కాన్ చేసి ఓవిలేషన్ ట్రాక్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మానిటర్ చేసుకోవచ్చు ఫాలిక్యులర్ స్టడీలో.